బాగాలేదు అసలుకి, వాయిస్ అసలు లేనే లేదు, మొత్తం సైలెంట్. అదే మూకీ సినిమా అనే ఎక్స్పెక్ట్ అంతా వెళ్ళినాం, అంతగా బాగాలేదు. లేవు లేదు, నలుగురిని చంపడమే అదే కథగా స్టోరీ నడిచింది, అంతే తప్ప స్టోరీ అందులో ఏం లేదు కూడా. పర్వాలేదు అండి. ప్లస్ పాయింట్స్ అంటే సౌండ్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, సౌండ్సే బాగున్నాయి, ఇంకా బాగుందండి, చాలా బాగుంది. ఓకే సూపర్, ఓకే బా సూపర్ అండి, బాగుందండి, చాలా బాగుందండి. యాక్షన్ బెలే బాగుంది, సూపర్ బాగుంది, సూపర్ సూపర్ బాగుంది, బాగుంది బాగుంది, సినిమా సూపర్ సూపర్ బాగుందన్నా. సేకేవ్ మస్తుందన్న సినిమా, ఇట్లాంటి సినిమా టాలీవుడ్లో రావాలి. అదే ఏం లేదన్నా, ఇంగ్లీష్లో డోంట్ బ్రీత్ అని ఒక సినిమా వచ్చిందన్నా, ఇది ఏంటంటే జర తెలుగులో కన్వర్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే. చూడాల్సిన సినిమా మొత్తం ప్రభుదేవ కోసం చూడాలి అంతే, కానీ ఫీల్డింగ్ ఉందన్నా. అంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లైమాక్స్ ఏమనిపించలేదు, కానీ అంతవరకు మాత్రము నాకైతే డోంట్ బ్రీత్ అంటారు గుర్తులేదు, లాస్ట్ గుర్తొచ్చే డోంట్ బ్రీత్ కదా అని. మధ్యలో సినిమా వచ్చింది ఏంది క్వైట్ ప్లేస్ అని, అది కూడా సూపర్ ఉంది. ఇది ఆ జానర్ కిందకి వస్తుంది, కాకపోతే క్లైమాక్స్ డిసప్పాయింట్. అంటే చూడాల్సిన సినిమా మొత్తం ప్రభుదేవ కోసమే, ఎక్సలెంట్ చేసింది, సూపర్ ఉంది అన్న సినిమాలో. నాన్నగారి క్యారెక్టర్ నచ్చింది, లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది, సినిమా సూపర్. సినిమా నాన్నగారికి ఫిదా. నేను చూసింది మెర్క్యూరీ, మెర్క్యూరీ సినిమా కార్తీక్ సుబ్బరాజ్. నిజంగా కలరింగ్ కానీ ఆ డైరెక్టర్ డైరెక్టర్ చేసి తన డైరెక్షన్ టేకింగ్ కానీ అన్నిట్లోనూ కూడా చాలా కేర్ తీసుకున్నాడు. ముఖ్యంగా కొన్ని ఇంటెన్సివ్ సీన్స్ ఉంటాయి, హోల్ థియేటర్ మొత్తం కూడా ఒక పర్టిక్యులర్ సీన్ ఉంటుంది, ఆ వేలాడి సీన్లో ప్రభుదేవ వెతుక్కుంటూ వస్తాడు వాడిని చంపడానికి, థియేటర్ మొత్తం అలా షేక్ అయింది. కెమెరా వర్క్ అవ్వచ్చు, ఎడిటింగ్, డిఏ కలరింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సంతోష్ నారాయణ మ్యూజిక్ అయితే చెప్పకర్లేదు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా టోన్కి సెట్ అయిపోయింది. బాగుంది సినిమా, బాగుందన్న, చాలా బాగుంది, సూపర్ బాగుందన్న, బాగుంది సూపర్ హిట్, బాగుంది బాగుంది, మస్తుంది, చాలా బాగుంది. ఓకే ఫస్ట్ హాఫ్ అట్టట్టు ఉంది, కానీ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, ఎక్సలెంట్, చూడవచ్చు, సూపర్ హిట్ అయిపోద్ది నాకు తెలిసి. హాయ్ హలో నమస్తే, యాస్ క్యూబ్ టీవీ. సో ఫ్రైడే అంటే మూవీ ఫెస్టివల్ కదా, సో ఈ రోజు మూవీ ఏ రిలీజ్ అయింది తెలుసా? సో నాగరాజ్ నువ్వే చెప్పాలి నాకు. యెస్, సో మన మెర్క్యూరీ మూవీ ఈరోజు రిలీజ్ అయిపోయింది అనమాట, ఇప్పుడే పబ్లిక్ టాక్ కూడా మనందరం చూసాం అనమాట. మన ప్రభుదేవ గారి యాక్టింగ్, ఆయన విలనిజం కానీ ఎవ్రీథింగ్ ఈ సూపర్ అని చెప్తున్నారు. అసలు మూకీ చిత్రం అనగానే మనందరికి కూడా గుర్తొచ్చేది పుష్పక విమానం అనమాట. ఆ మూవీ తర్వాత ఎవరు కూడా రిస్క్ చేయలేదు, తర్వాత మన ప్రభుదేవ గారు ఈ మూవీతో రిస్క్ చేశారనమాట. సో ఇది నిజంగా రిస్క్ అంటావా? అండ్ ఈవెన్ హీ నెయిల్డ్ ఇట్ అంటారు చాలా మంది కూడా. సో ఇలాంటి రివ్యూస్ మేము ఎవ్రీ వీకెండ్ కంటిన్యూ చేస్తాం, అంతవరకు మీరు కూడా స్టే ట్యూన్డ్ ఎస్క్యూబ్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్క్యూబ్ టీవీ.